రేపు పొద్దున మా రిత్విక కూడా బాగా చదువుకొని ఇలా పెద్ద పెద్ద ఛానల్లో కాకపోయినా ఏదో చిన్న ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో కనిపించినా చాలు, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో నేను ఇంత బాగా చదువుకోవడానికి కారణం మా మామయ్యే అని చెప్తే ఊహించుకోవడానికి ఎంత బాగుంటే నిజంగా జరిగితే ఇంకెంత బాగుంటుందో. అమ్మా రీతు, స్కూల్ కు టైం అవుతుంది, త్వరగారా. అమ్మా తూతు, అమ్మా రీతు, స్కూల్ కు టైం అవుతుంది, త్వరగారా. ఒసే రిత్విక, త్వరగా రావే, టైం అవుతుంది, తొందరగా రా. ఎవరితోవే నువ్వు పొద్దున్నే వచ్చి బాబాయ్యా అంటూ డైరెక్ట్ గా ఇంట్లో నుంచి వచ్చేస్తున్నావు? అడుక్కునే వాళ్ళు ఉండాల్సింది వాకిట్లో, ఇంట్లో కాదు. మామయ్య నన్ను నిజంగానే గుర్తుపెట్టలేదా? అడుక్కునే వాళ్ళు అనాల్సింది బాబాయ్యా అని, మామయ్యా కాదు. నువ్వు నన్ను నిజంగానే గుర్తుపెట్టలేదా? ఒసే గుర్తుపడడానికి నువ్వేమన్నా హీరోయిన్ రష్మిక అనుకుంటున్నావా, రేటింగ్ రిత్విక్ అనుకుంటున్నావా, నాకు అర్థం కాదు. ముదురు బెండకాయ ఏంటంటే ఖచ్చితంగా ఇది మా రిత్వికనే. ఒసే రిత్విక, నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? బాగా కష్టపడి చదువుకుని 100కి 100 మార్కులు తెచ్చుకుంటావు అనుకుంటే ఇలా కూటికి 2 రూపాయలు అడుక్కున్నావా? అది కాదు మామయ్య. మళ్ళీ అది కాదు మామయ్య అంట, నువ్వు కష్టపడి చదువుకొని 90 మార్కులు తెచ్చుకొని ఏదైనా న్యూస్ ఛానల్లో కనబడతావు అనుకున్నాను. అది కాదు మామయ్య. నోర్మాయ్, నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చి ఏదైనా పేపర్లో పడతావు అనుకుంటే రోడ్డు మీద పేపర్లు ఏరుకునే పనిలో పడతావా? అవును మామయ్య. ఇప్పుడు మంచిగా చదువుకుంటే ఏమొస్తుంది? మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే మంచి జాబ్ వస్తుంది. మంచి జాబ్ వస్తే 24 గంటలు చేతిలో డబ్బులే డబ్బులుంటాయి. ఇప్పుడు ఇలా అడుక్కున్నా 24 గంటలు చేతిలో డబ్బులే డబ్బులు. బొచ్చులో డైలాగులు చెప్పావనుకో, బొచ్చ తీసుకుని కొట్టేస్తాను. అది కాదురా, ఇలా చెప్తాను, అడుక్కోవడం చాలా తప్పు అంటున్నాను. ఏంటి అడుక్కోవడం తప్ప? ఇప్పుడు పానీపూరి తింటున్నప్పుడు భయ్యా తోడ పాస్ దాలో అని అడుక్కుంటాం. బస్ ఎక్కినప్పుడు కండక్టర్ టికెట్ 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 అమ్మా చిల్లరుందా అమ్మా చిల్లరుందా అని అడుక్కుంటారు. అడుక్కోవడం తప్పు కానప్పుడు ఈ అడుక్కోవడం తప్పెలా అవుతుంది? అది కాదే రిత్విక, అడుక్కుంటే మన బతుకులు రోడ్డు మీద పడతాయి. అలా రోడ్డు మీద పడ్డ బతుకులే బాగున్నాయి, మంచి లక్షలు లక్షలు సంపాదించారు. అసలేమైంది నీకు? జ్ఞానోదయం అయింది మామయ్య. నీ బొందయింది, నీకు చెప్తే అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అడుక్కున్నా కూడా ఏదో పదో పరకో సంపాదిస్తారు, ఆ మాత్రం దానికి ఎందుకే అడుక్కోవడం? ఏంటేంటేంటేంటి పదో పరకో వస్తాయా? నీకు అర్థం కావట్లేదు కానీ ఒక్కసారి బయటకు వచ్చి చూడు, ఈరోజు నువ్వో నేను తేల్చుకుందాం. బయటికి రావాలా చూద్దువా? ఇదేం చూపిస్తుంది, నేనేం చూడాలి? అది కాదే, ఇప్పుడు చూడు మామ నా టాలెంట్. డోంట్ మిస్ ఇట్, డోంట్ మిస్ ఇట్. ఎవరు రావట్లేదేంటి? అదిగో దొరికాడు బాబు. ధర్మం చేయలేదమ్మా. అన్నయ్య అన్నం తిని 3 రోజులయ్యింది అన్నయ్య. ఏమన్నావమ్మా? అన్నం తిని 3 రోజులయ్యింది. అన్నం తిని 3 రోజులు అవుతుందా? ఈ 100 రూపాయలు తీసుకుని కడుపు నిండా టిఫిన్ చేయమ్మా. అలాగే అన్నయ్య. అవునమ్మా, ఇప్పుడైతే ఇది తింటావు, మరి మధ్యాహ్నం ఏం తింటావు? చపాతీవి తాలు ఫ్రై అలాంటివి కాకుండా ఇదిగో ఇలా ఏవి పడితే అది తినేస్తాను. ఇలా ఏది దొరికితే తినకూడదమ్మా, మంచిగా ఈ 100 రూపాయలు కూడా తీసుకుని ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిను. మా ఏరియాలో బిర్యానీ 150, అదే 150 రూపాయలా? సరే ఈ 100 రూపాయలు తీసుకుని ఓ 50 రూపాయలతో థమ్స్అప్ తాగు. అన్నయ్య అమ్మా, అన్నయ్య అమ్మా, అన్నయ్య అమ్మా,
నువ్వు ఇంకెళ్ళమ్మా, ఉన్న 300 కూడా నీకు ఇచ్చేసాను. ఇప్పుడు టిఫిన్కి నేను ఎవరినొకరిని అడుక్కోవాలి. అంకుల్ ధర్మం చెయ్యండి అంకుల్. నా దగ్గర చిల్లర లేదమ్మా. ఫోన్ పే ఉందా? ఆ ఉంది. అవైలబుల్ ఫోన్ పే హియర్. బాగా అప్డేట్ అయ్యారమ్మా మీరు. స్కాన్ చేయండి అంకుల్. అంకుల్ పేరేమొచ్చింది అంకుల్? రేటింగ్ రిత్విక. నాది నాది. కొద్దిగా చూసి కొట్టండి అంకుల్. 8 రోజులైంది. 8 రోజులైందా? ఇదిగో 800 కొట్టాను చూసుకో. 8 రోజులంటే 800 కొట్టాడా? అదే ఒక 50 రోజులు చెప్తే 5000 కొట్టేవాడేమో. నా బ్యాడ్ లక్. అయినా పర్వాలేదులే, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపితే ఎక్కువే. ఈరోజు నేను నిజంగానే బిర్యానీ తింటా. ఇదేంటి వచ్చింది మళ్ళీ? 800 ఫోన్ పే చేయా. ఫోన్ పే వచ్చింది. అబ్బా, ఈ 300 ఫోన్ పేలో వచ్చిన 800 బతికేద్దామనా? వీడికి ఇంకా అర్థం కావట్లేదురా బాబోయ్. ఉండు, 10 నిమిషాల్లో. 10 నిమిషాలు కాదే, అది కాదే, వసాయి. మళ్ళీ వెళ్ళిపోయింది ఏంటిది? ఎన్నున్నాయి? ఏంటే 2000, 2800, 3000, 3800, 4000 రూపాయలతో బతికేద్దామనే. 2 మినిట్స్. ఏయ్ వసాయి, మళ్ళీ వెళ్ళిపోతుంది ఏంటి? మళ్ళీ అడుక్కొచ్చినవేనా? బాయ్. అది కాదు. హై డాడ్, టేక్ దిస్. ఏంటే అడుక్కుంటే ఇన్ని డబ్బులా? అయ్య బాబోయ్, మొత్తం ఎంతే ఇది? నీ శాలరీ ఎంత నెలకి? కట్టింగ్లు పోను 15000. దానికంటే డబ్బులేలే. అంటే 30000? అయ్య బాబోయ్, అసలేంటే ఇదంతా? మామయ్య, హైదరాబాద్లో అడుక్కునే వాళ్ళ ఆదాయం 100,000 ఉందంట. అలాంటప్పుడు ఈయదవ జాబులుంటే ఎంత పోతే ఎంత? అసలు ఈయదవ జాబులు ఎవరికి కావాలి మామయ్య? అందుకే హలో బెగ్గర్ రేటింగ్ రిత్విక మాట్లాడుతున్నా. షపురి, ఏంది యూసఫ్ గుడాలో వేరే ఏరియా వాళ్ళు వచ్చి అడుక్కుంటున్నారా? అది నా ఏరియా, పైగా రిచ్ ఏరియా. నేనెండనే వస్తానా. ఒక్క నిమిషం. హలో, మా పాప ఏదో తెలియజేసిందండి అందరికీ, న్యూస్ చెప్దామని అలా చేసింది. మా పాప అలా అడుక్కోదు, దానికి స్కూల్ టైం అవుతుంది. ఉంటాను. నర్మయ్య పద, ఇదే చేత డబ్బులు ఎగ్గుల్లోనే వద్దు. హాయ్, అడుక్కుంటే డబ్బులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నుండి మంచి 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 కామెడీ వీడియోస్ మాత్రం వస్తాయి. మీకు అలాంటి కామెడీ వీడియోస్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబే కాదండో, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట బెల్ని టింగ్ అని గట్టగట్టండి. బాయ్ బాయ్, నేను మీ రేటింగ్ రిత్విక. బాయ్ బాయ్. డబ్బుల వాన, డబ్బుల వాన, డబ్బుల వాన.